आज क्या बात है? आनंद। बड़े खुश लग रहे हो। परम आनंद। कुछ बताओगे भी? निर्मल आनंद। LIC जीवन आनंद मैच्योरिटी पर सम अश्योर्ड और बोनस, उसके बाद भी जीवन भर इंश्योरेंस का भरोसा। मिली वो हम तुम और वो तो आनंद ही आनंद। नमस्कार। जनवरी 25 ప్రతి సంవత్సరం మనం నేషనల్ ఓటర్స్ డేగా నిర్వహించుకుంటున్నాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా 2011 నుంచి కేంద్రం ఒక చట్టం ద్వారా ఈ నేషనల్ ఓటర్స్ డేని ప్రకటించింది. ప్రధానంగా ఈ నేషనల్ ఓటర్స్ డే 25 జనవరి ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే 1952 జనవరి డిసెంబరు అట్లాగే 51-52లో మనకు మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 52 వరకు మనకు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదు. బ్రిటిష్ వారు పోయిన తర్వాత ఉన్న ప్రభుత్వం కొనసాగింది మన దగ్గర, మన భారత ప్రభుత్వంగా. కానీ 1950లో మనకు రిపబ్లిక్ డే ఏదైతే మనం 26 జనవరిని జరుపుకుంటున్నామో అంతకంటే ఒకరోజు ముందు అంటే రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత గణతంత్ర రాజ్యాంగా ప్రకటించుకునే కన్నా ముందు 1950 జనవరి 25 ఒకరోజు అంటే రిపబ్లిక్ డే కన్నా ఒకరోజు ముందు భారత ఎన్నికల కమిషన్ ఏర్పడింది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది. కనుక జనవరి 25 మనం నేషనల్ ఓటర్స్ డేగా 2011 జనవరి 25 నుంచి జరుపుకుంటున్నాం. అంటే ఇది 12వ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం 2022లో జరుపుకోబోతున్నాం. ఇది అంతే ఎందుకు చెప్తున్నానంటే ఓటర్కు బాధ్యత, ఓటు వేసే హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంది. మంచి అభ్యర్థులను ఎన్నుకోవడానికి అవసరమైన చైతన్యం కల్పించడం, ఇట్లా కొత్త ఓటర్లను చేర్పించడానికి, కొత్త ఓటర్లకు ఎన్నికల పట్ల, ఓటింగ్ పట్ల సరైన అవగాహన కల్పించడానికి ఈ ఓటర్స్ డేను ఉపయోగించుకొని అనేక చైతన్య కార్యక్రమాలు, అనేక మనకు ఓటర్ చైతన్య కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా యువతకు అవగాహన, ఓటు హక్కు వినియోగంలో ఉన్న వెసులుబాటును అవగాహన చేయించడం, తప్పనిసరిగా ఓటు వేయడం, ఓటు మన బాధ్యత, ఓటు మన గౌరవం అనే నినాదంతో ఇది ముందుకెళ్తున్నది. ఒకసారి వెనక్కి వెళ్ళి ఈ ఓటు హక్కు మనకు ఎలా వచ్చిందో మనం గమనిస్తే అప్పళంగా వచ్చిన దానికి పెద్దగా దాని విలువ ఉన్నదని మనకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ మొదట్లో ఓటు హక్కు లేకుండే, కేవలం వైజ్ మెన్కి మాత్రమే ఉండేది. వైజ్ మెన్ అంటే బాగా చదువు లేకుంటే డబ్బు, ఈ రెండు ఉన్నవాడే వైజ్ మెన్. రెండోది మొత్తం సమాజంలో ఆకాశంలో సగం, అవకాశంలో సగం ఉండాల్సిన మహిళలకు చాలా దేశాలకు ఓటు హక్కు లేదు మొదట్లో. కానీ సుమారు 200 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత వైజ్ మెన్ ఓటును కూడా మహిళలకు మొదట దానికి ఇచ్చారు. పురుషులకు ఎట్లా సమానమో మహిళలకు కూడా. ఆ తర్వాత చదువుతో సంబంధం లేకుండా సార్వజనిక ఓటు హక్కు రావడానికి 200 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ఉంది. కానీ మన దేశంలో ఎప్పుడైతే భారతదేశం స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్ళకే ఈ చట్టం తీసుకొని వచ్చి మన దేశంలో సార్వజనిక ఓటు హక్కును మనం కల్పించుకున్నాం. అందులో ప్రధానంగా ఈ ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అనే ఒక చర్చ వచ్చినప్పుడు భారతదేశంలో అందరికీ ఓటు హక్కు ఉండాలా లేదా అనేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట ఆ రాజ్యాంగ సభలో చెప్పారు. ఏమనంటే ఇది సరైన విధంగా ఓటు హక్కు అందరికీ ఉండాలంటే చట్టసభల్లో ఎన్నుకునేవాల్సిన వాళ్ళు ఏమో చట్టసభల్లో మంచి చదువుకున్న వాళ్ళు ఉండాలి, మరి చదువులేని వాళ్ళు వాళ్ళు ఎన్నుకుంటే ఎట్లా ఉంటుంది అని ఆయన ప్రశ్నించారు. కానీ దాని తర్వాత రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా అందరికీ ఓటు హక్కు కావాలని ఆదరించింది. ఆ ప్రకారంగా అందరికీ ఓటు హక్కు అప్పటి నుంచి కల్పించబడింది. ఆ సందర్భంగా మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. నమస్కారం.